బ్రో నమస్తే బ్రో. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాల పరిపాలన అయితే పూర్తయిపోయింది. ఆయన అధికారంకి వచ్చే ముందు ప్రమాణ స్వీకారం చేసే రోజు 6 నెలల్లోనే బెస్ట్ సీఎం అనిపించుకుంటాను అన్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఉందంటారు పాలన అసలు? ఇప్పుడు పరిస్థితి అయితే నా వరకు అయితే నేను అన్ఎంప్లాయ్ని పరిస్థితి అయితే నాకైతే పెద్దగా అనిపించడం లేదు. ఆల్రెడీ ఫ్రీ సర్వీసెస్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ప్రజలకు ఏమి యూస్ ఏమి ఉండదు. ఏదైనా వర్క్ ఇచ్చి వాళ్ళకి మనీ పే చేస్తే దానికి ఒక రూల్ ఉంటుంది. అంతేగాని ఇలా ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల ఇంట్రెస్ట్స్ అనేది పెరిగిపోతాయి. ఆటోమేటిక్గా ఇప్పటికే మనం చాలా అప్పుల్లో ఉన్నాము. అప్పుల్లో ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వడ్డీ రేట్లు అవన్నీ పడతా ఉంటుంది మనకి. మనం ఏదైనా అప్పు తీసుకోవాలన్నా వరల్డ్ బ్యాంకులో కానీ రిజర్వ్ బ్యాంకులో కానీ ఎక్సెట్రా ఎక్కడైనా తీసుకోవాలన్నా సెంట్రల్లో కానీ రెవెన్యూ లాస్ ఉండాలి, రెవెన్యూ గెయిన్ ఉండాలి. ఆల్రెడీ మనం రెవెన్యూ లాస్ ఉంది. ఫైనాన్షియల్ కమిషన్ ప్రకారం అయితే మనం రెవెన్యూ లోట్లో ఉన్నాము. ఆల్రెడీ ఇంతకుముందు మనం విడిపోయినప్పుడు రెవెన్యూ లోటు 17,500 కోట్లతో విడిపోయాం. మనది 7 వెనుకబడ్డ జిల్లాలు అనేసి మనకు చెప్పారు. 7 వెనుకబడ్డ జిల్లాలకి పోలవరం ప్రాజెక్టుకి వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇస్తానని చెప్పారు. మనం బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం విభజన చట్టం ప్రకారం అయితే మనకి నష్టపరిహారం చెల్లించాలి. కానీ ఆ నష్టపరిహారం చెల్లించకుండానే చంద్రబాబు నాయుడు సార్ గారు ఏమీ లేకపోయినా ఇక్కడికి వచ్చి పరిపాలన చేసి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేశారు. మనకి ఇప్పుడు ప్రజెంట్కి మనం ఉన్నవన్నీ ఉద్యోగాలకి సంపాదించి పెడితే లాస్ట్ కరోనా టైంలో కానీ 2019లో 2020లో 2021లో కానీ కరోనాలో కానీ ఎక్కడి నుంచి ఇచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్? అసలు మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి ఉన్నాయి? మనం ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాము. ఐటీ హబ్స్ లేదు, ఇండస్ట్రీస్ లేదు. ఆల్రెడీ మన కార్పొరేషన్ ట్యాక్స్ మెయిన్, కార్పొరేషన్ ట్యాక్స్ కానీ అస్సలు లేదు. ప్లస్ మనకి ఎక్కువ ట్యాక్సెస్ రావాలన్నా మనకి పన్నులు వసూలు చేయాలన్నా అగ్రికల్చర్ పైనే డిపెండ్ అయి ఉన్నాం. ప్రతి ఒక్కటి అగ్రికల్చర్ పైనే డిపెండ్ అయితే వచ్చే శాలరీస్ అన్ని వీళ్ళకే ఇవ్వాల్సి వస్తుంది. లాస్ట్ ఇయర్ నుంచి 2019 నుంచి 2021 వరకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కే అప్రాక్సిమేట్లీ పెన్షన్స్కి వాళ్ళ శాలరీస్కి 1,67,000 క్రోర్స్ దాకా 67,000 క్రోర్స్ దాకా ఇచ్చేస్తున్నారు. 1,67,000 క్రోర్స్ దాకా ఇలా చేసుకుంటూ పోతే అసలు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగి ప్రజల్లో సోమరితనం ఏర్పడి ఆటోమేటిక్గా పేదరికం ఏర్పడిందనుకో ఆటోమేటిక్గా క్రైమ్స్ పెరుగుతుంది. ఒక అన్ఎంప్లాయ్మెంట్ వాడు థింక్ చేయడం ఏంటంటే మన గెయిన్ అవ్వాలి, మన పేదరికంలో ఉన్నాము, మన పుట్టపుటి కోసం మనం ఇంకా మనకి జాబ్స్ లేదు ఏమి లేను అన్న థాట్స్ ఏమవుతుందంటే దోపిడీ చేయాలనో ఆకలి బాధలు పెరిగి పేదరికం ఇంకా వెనక్కి నట్టి చాలా ఘోరాలు అనుభవించాల్సి వస్తుంది. యాక్చువల్గా అంటే ఇప్పటికే ఎప్పుడు చూసినా సచివాలయం అనేసి ఆయన అంటున్నారు. మిగతావన్నీ పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఉన్నాయి, ఇది గ్రూప్స్లో నోటిఫికేషన్స్ ఉన్నాయి, గ్రూప్స్ నోటిఫికేషన్ తెలియడం లేదు, సచివాలయం అసలే తెలియడం లేదు. ఎప్పుడు చూసినా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థకే వీళ్ళు డైమండ్ అవార్డులు వజ్రోత్సవాలు ఇస్తూ ఉన్నాడు. ప్రాణాలతో కష్టపడి గవర్నమెంట్ నర్సెస్ కానీ కరోనాలో గవర్నమెంట్ డాక్టర్స్ కానీ చాలా అవస్థపడి వాళ్ళు ఇది చేశారు. వాళ్ళని జస్ట్ పర్మనెంట్కి తీసుకొని వాళ్ళని ఈయన ఎగ్జిట్ చేసాడు. అంటే టెంపరీగా తీసుకున్నారు, పర్మనెంట్గా అయితే తీసుకోవాలా. మిగతా వాళ్ళంతా మాత్రం ఆయనకి తెలిసినంత వాళ్ళకి పిఆర్సి పెంచుకుంటూ పోతే ఇక్కడ ఎక్కడి నుంచి డబ్బులు ఉన్నాయి? జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే అస్సలు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్సలు లేదు. ఎక్కడైనా ఒక సిటీ డెవలప్మెంట్ అవ్వాలన్నా ఒక ఇప్పుడు హైదరాబాద్ అని హైటెక్ సిటీ ఉంది, ఆల్మోస్ట్ హైటెక్ నుంచే కార్పొరేషన్ ట్యాక్స్ వస్తుంది. మెయిన్ ఇండియాలో ట్యాక్సెస్ అనేసి కార్పొరేషన్ ట్యాక్సెస్ ఉంటుంది, ప్లస్ అగ్రికల్చర్ నుంచి ఉంటుంది, ప్లస్ ఇండస్ట్రీస్ నుంచి వస్తుంది. మనకి ఇండస్ట్రీస్ నుంచి, అగ్రికల్చర్ నుంచి అండ్ ఫ్రీ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ ఉంటా, వాటి నుంచే మనకు ట్యాక్సెస్ వచ్చి మనం గవర్నమెంట్ వేజెస్కి శాలరీస్ పే చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి సెంట్రల్ కానీ మనకి ఏమి ఇవ్వలేకపోతుంది. కారణం ఏమంటే ఈయన ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల. అదే ఫ్రీ సర్వీస్ చేయకుండా మహాత్మా గాంధీ ఎంపవర్మెంట్ ఇది కరువు పని ఉండాల 100 రోజుల పని, అది వాళ్ళకి పన్నులాగా కల్పించి ఉపాధిలాగా శాలరీస్ ఇచ్చారు. ఇది తప్పులే. ఇలా ఊరికే సోమరిపోతలాగా వీళ్ళకి ఇచ్చుకుంటూ పోతే నిరుద్యోగిత పెరుగుతూ ఉంది, అసలు జాబ్స్ నోటిఫికేషన్స్ లేదు. ఏమి ఇచ్చారు? సచివాలయం ఇచ్చారు, లేకపోతే సచివాలయం స్టాఫ్స్కి ఇచ్చారు, వాళ్ళు రెగ్యులైజ్ చేస్తున్నారు. 128,000 పోస్టులు వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ వివిధ శాఖల్లో వాళ్ళు ఇది 2 లక్షల పైన వీళ్ళకి ఇచ్చారు, ఎవరికి? వాలంటీర్స్కి. మిగతా గ్రూప్స్ ఉన్నాయి,
గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 మన గ్రూప్ 4 రిలీజ్ చేశారు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అంతా ఉంది పంచాయతీరాజ్ శాఖ ఇవన్నీ ఆ పోస్టులు కనిపించడం లేదు పోలీస్ శాఖలో ఉన్నాయి ఒక నిరుద్యోగి ఉన్నాడు ఇప్పుడు మాతో పాటు చదువుకునే పిల్లలు 30 ఏజ్ ఉంది ఇంకా అట్లీస్ట్ 30 ఏజ్ దాకా ఉంది 29 ఏజ్ అయిపోయింది 1 ఇయర్ ఉన్నాడు నోటిఫికేషన్ కోసం చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని అక్కడ వచ్చి చదువుకుంటున్నారు 1 ఇయర్ అయిపోయింది అనుకో 30 ఏజ్ వరకు లిమిట్ ఉంది 30 ఏజ్ వరకు ఉంది 30 ఏజ్ క్రాస్ అయిపోయింది అనుకో వాడు నిరుద్యోగి కొన్ని జాబ్స్ 30 ఏజ్ ఉంది ఇలా చేయడం ఏం పద్ధతి ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోతాంది నోటిఫికేషన్స్ అయితే కనిపించడం లే హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం లేదు అవి ఇప్పుడు హాస్పిటల్స్ ఇంతకు ముందు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మనకి అర్బన్ సెంటర్స్ కి రూరల్ కి హెల్త్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోమన్నారు ఇప్పుడు దాన్నే కన్వర్ట్ చేసుకొని వైఎస్ఆర్ క్లినిక్ ద్వారా వేసుకుంటున్నారు మెడికల్స్ లో గాని వాళ్ళు మెరిట్ లిస్టులు పెట్టి రికమెండేషన్లు చేసి మెడికల్ డిపార్ట్మెంట్ మెరిట్ లిస్టులు పెట్టి రికమెండేషన్లు చేసుకుని జాబులు తెచ్చుకుంటున్నారు కానీ మెరిట్ లో గాని ప్రతి ఒక్కటి గాని మీరు జా ఎందుకు ఎగ్జామ్స్ పెట్టడం లేదు ఎగ్జామ్స్ ఎందుకు పెట్టడం లేదు నెక్స్ట్ ఇలాగనే జరుగుకుంటూ పోతే మనది పేదర ఇప్పటికే ఇండియా 121 కోట్ల అప్పులో ఉంది అంటే 2019 కి 50,000 కోట్ల అప్పులో ఉంది దాంట్లో మన ఏపీ 6 లక్షల కోట్ల పైన ఉంది కారణం ఏమి కారణం ఇప్పుడు మనకి ఎవడైనా పక్క దేశం వాడగాని మనకి అప్పులు ఇవ్వాలన్నా మనకి వాళ్ళ ఇన్కమ్ మనం చూపించాలి ఏపీ గాని ఇన్కమ్ చూపించాలి ఇన్కమ్ చూపించాలంటే మనకి ఇండస్ట్రీస్ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండింది అనుకో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఈయన పరిపాలన చేసుకుంటూ వాళ్ళకి శాలరీస్ని అప్పులు తీసుకుంటూ ఇచ్చుకుంటూ ఉన్న ఆస్తుల్ని తాకట్టు పెడతా ఉంటే రేపు ప్రతి ఒక్క యువత పైన పడుతుంది ఆ డబ్బులు ఎక్కడున్న యువతకి ఎవరు తెలియడం లే మన పైన మనకు తెలియకుండానే మనం ట్యాక్సెస్ కట్టుతున్నాము మనకి తెలియకుండానే మనం ఇస్తున్నామని ఎవరు కావాలండి అమ్మఒడి ఎవరు కావాలి ఎస్టీ ఎస్సీలకు ప్రజ్వలికి ఉనింది నువ్వు గురుకులాల్లో చదవమంటున్నావు ఆ రోజు ప్రజ్వలిక ఉనింది ఎస్సీ ఎస్టీ వాళ్ళంతా మంచి మార్క్స్ తీసుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్లో శ్రీ చైతన్య నారాయణ ఇలా చదువుకొని నీట్కి వాటికి వీటికి ప్రిపేర్ అవుతున్నారు ఈరోజు నువ్వు అమ్మఒడి ఇవ్వడం వల్ల 18,000 ఇస్తానంటున్నావు అసలు ప్రైవేట్ కాలేజెస్కి చల్లదంటున్నారు వాళ్ళు ప్రైవేట్ కాలేజెస్ చల్లదన్నాను గవర్నమెంట్లోనే చదవాలంటున్నారు నువ్వు అమ్మఒడి ఇవ్వడం వల్ల ఎస్పెషల్ మా సిస్టర్ కానీ ఆ రోజు ప్రజ్వలికి ఉనింది ఆ స్కీమ్ని ఎవరెత్తమన్నారు నిన్ను ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి గ్రూప్స్ ప్రిపేర్ అవ్వడానికి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ విద్యాభివృద్ధి కింద ఉన్నింది అది అవి లేవు ఇప్పుడు పాప అక్కడికి వచ్చి గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా నానా కష్టాలు పడి అప్పులు పెట్టి తీసుకుంటున్నారు ఈ స్కీమ్స్ ఎవరు ఆపమన్నారు నిన్ను మిమ్మల్ని ఎవరు ఆపమంటున్నారు అంటే మీరు మాత్రం కార్పొరేషన్ స్కూల్స్లో కార్పొరేషన్ కాలేజెస్లో చదవాలి మా లాంటి వాళ్ళు మాత్రం మా ఫ్యామిలీస్ మాత్రం గురుకులాల్లో చదువుకుంటూ రేపు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్ నీట్కి ఎంసెట్కి వీటి రాయాలి హైయర్ ఎడ్యుకేషన్స్ చదవాలంటే ఎక్కడ పోవాలి